అధుమతి, ఇది న్యాయస్థానం. ఇక్కడ రాగద్వేషాలకు మమకారాలకు తావులేదు. ఈ పరదేశీ యువరాజుతో పోరాడటం మీరు చూశారా లేదా? చూశాను. ఊరిలో యువరాజు హత్య చెయ్యబడ్డారా లేదా? హత్య జరిగిందా లేదా? హత్య జరిగింది. ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఇతను తప్ప ఇంకెవరైనా ఉన్నారా? లేరు. విన్నారుగా మహారాజా, ప్రత్యక్ష సాక్షి అయిన ఈ మధుమతీదేవి గారి ద్వారా నిజం నిరూపించబడింది. ఇక ఈ నిందితునికి తగిన శిక్ష విధించవలసినదిగా ఏలిన వారిని కోరుకుంటున్నా. పరదేశి ఆదరించి ఆశ్రయం ఇచ్చినందుకు మాకే అపచారం తలపెట్టాం. యువరాజును హత్య చేసి రాజకుటుంబానికి దేశానికి తీరని ద్రోహం చేశాం. నీవనర్చిన ఈ ఘోర నేరానికి నీకు మరణదండన విధిస్తున్నా. మహారాజా, మహారాజా, రెండు సార్లు మీకు ప్రాణదానం చేసిన ఈ మహావీరునికి మీరిచ్చే బహుమానం ఇదేనా? ఆలోచించండి మహారాజా, ఆలోచించండి, శిక్ష మార్చండి. అసంభవం. ఈ దోషిన మధ్యస్థానానికి తీసుకెళ్ళండి. పరదేశి విక్రముడు అన్నమాట. రక్త సంబంధాలు, న్యాయాన్యాయాలు లేని ఈ రాబందుల రాజ్యంలోకి మళ్ళీ ఎందుకు అడుగు పెట్టావమ్మా? ఇటువంటి దౌర్భాగ్యుని కన్నా పాపానికి పరిహారంగా రావాల్సి వచ్చింది. కళంక నివృత్తి కానిదే ఆ ప్రభువు కంటపడకూడదనుకున్నా, కాని అంతకు మించిన కళంకంతో అర్జించడానికి వచ్చారు. అమ్మట అమ్మ, సిగ్గులేదు? అమ్మ మీద నీకు గౌరవమే ఉంటే నువ్వు ఇంత అమానుషానికి పూనుకునేవాడివా? ఒక ఆడదాని మీద వ్యామోహంతో తమ్ముడిని హత్య చేసేవాడివా? అమ్మా, 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 మీరు నన్ను అనుమానిస్తున్నారా అమ్మా? మీ పాదాలు సాక్షిగా చెప్తున్నారు. తమ్ముడి నేను చంపలేదమ్మా, నా తమ్ముడి నేను వచ్చి విక్రమ్. అవునమ్మా, తనంతా తానే కత్తి చూసి నా మీదకి వచ్చారమ్మా. ఎవరో వెనుక పట్టడం, నా తమ్ముడిని పొడిచారమ్మా, పట్టును పెట్టుకున్నారమ్మా. ఆ హత్య నా మీద రుద్దారమ్మా. నేనే పాపం ఎరుగనమ్మా, నేనే పాపం ఎరుగు. విక్రమ్, విక్రమ్ ప్రభు. మహారాజా, నా విక్రముడు ఎన్నడూ అబద్ధవాడు ఎరుగుడు. విక్రముడు మీ బిడ్డడు. మీ రక్తంలో లేని కాలుష్యం మీ బిడ్డడికి మాత్రం ఎలా వస్తుంది? రాజద్రోహుల బారి నుండి మిమ్మల్ని కాపాడుకోవాలని వచ్చాడే కాని తమ్ముడిని హత్య చేయాలని కాదు. ఏ దురుద్దేశము లేకపోతే ఊరు పేరు చెప్పకుండా ఇన్నాళ్ళు అజ్ఞాతంగా ఎందుకు సంచరించాడు? మహారాజు అభిమానం పొందటానికి తానే మహారాజుపై హత్యా ప్రయత్నం చేసి తానే తప్పించినట్టు నటించాడు. లేకపోతే పూలవాలలో పామున్నదని ఎలా కనుక్కోగలిగాడు? కల్పం కింద విషకంటకాలు ఉన్నట్టు ఎలా గ్రహించగలిగాడు? ఇదంతా కుట్ర కాదా? తక్షత చేసింది కాదా? ప్రభువును యువరాజును చంపి దేశాన్ని ఏలాలనే ద్రోహ చింతన కాదా? ఆలోచించండి ప్రభు. అవును, విక్రముడు ద్రోహి. నా పవిత్ర మాతృమూర్తిని కులట అని సంబోధించిన వాడు నాలుకను వేయి చీలికలు చేస్తాను. నా కన్న తల్లికి కార్యక్రమాపాదించిన కలుషాత్ములందరినీ కత్తి కళ్ళగా చెల్చి కళ్ళ నృత్యం చేస్తాను. ఆ విషయం కాదమ్మా, ఈ అవంతిపుర రాజ్య చరిత్రలో ఎన్నడూ కనీని ఎరుకని అక్రమం అన్యాయం పెరిగిపోతున్నాయమ్మా. అడుగో అడుగో బుద్ధుడు, చార్వాకుడు, దిద్దుబా, కిరీటి, మేకమంది పురులు, పయోముఖ విషకుంభాలు, వివేకాన్ని విడిచి అజ్ఞానంతో వీళ్ళు ఆడించేట్లలా ఆడుతున్నారు మహారాజు. అమ్మా, అమ్మా, ఆనాడు నువ్వు, ఈనాడు నేను వీళ్ళ పంతవ్యూహంలో పడి దోషులుగా నిలబడ్డామమ్మా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అగ్ని బొమ్మ ఒక దెబ్బతో వీళ్ళ నోట నెత్తుడితో పాటు నిజం కూడా కలిగిస్తాను. విక్రమ్, నిదాని దాని విచారించవలసిన అధికారం ఆ భగవంతుని తర్వాత ప్రభువుకే ఉంది. అమ్మా, చెప్పమని కోరటం తప్ప స్వతంత్రించే హక్కు నీకు లేదు నాయన. అమ్మా, అమ్మా, మహారాజా, మహారాజా, చూచారా మహారాజా, ఈ మహాసాధ్యున మీరు అనుమానించింది. అగ్ని సాక్షిగా చేపట్టిన అర్ధాంగిని అర్ధసింహాసనమిచ్చి ఆదరించవలసిన పట్టపు దేవిని పది మందిలో అనుమానిస్తారా, అవమానిస్తారా? ఆ తల్లి ఆదేశం మీద మిమ్మల్ని కాపాడుకోవాలని వచ్చిన తలయుడి తల నరగమంటున్నారా మహారాజా? మహారాజా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. యథార్థాన్ని గుర్తించి ఈ సాధ్యుని
క్షమాపణ వేడుకోండి మహారాజా. అవంతిపుర రాజు చరిత్ర కలుష్టం కాకుండా చూడండి. మా తల్లికి అన్యాయం చేయకండి మహారాజా, అన్యాయం. ద్రోహి, ఈ మెరమెచ్చు మాటలతో నా మనస్సు మార్చలేవు, శిక్ష తప్పించుకోలేవు. చూస్తారే, ఆనాడు తప్పించుకున్న ఆ వంచకితో సహా ఈ అధముణ్ణి వధించండి. పట్టుకి అమ్మా, అమ్మా, నిన్న అవాది పట్టిదేవుడు అగ్గిన ఒక్కసారి అనుకునేవమ్మా, లేకపోతే కులట కళంకిడి అన్న పక్షాతి నీకు వంచకుడు హంతకుడు అన్న అపవాదు నాకు శాశ్వతంగా నిలిచిపోతాయమ్మా, శాశ్వతంగా నిలిచిపోతాయమ్మా. ఇదే సభలో, ఇదే ప్రజల ముందు ఎవరు ద్రోహులో దేశవాసనం కోసం ఎవరు కుట్రలు పన్నుతున్నారో నిరూపించి ఈ ప్రజల చేతనే తగిన దండన విధింపు చేయటానికైనా మనం సజీవంగా ఉండాలమ్మా. అందుకు నీ అనుగ్రహం కావాలమ్మా, అనుగ్రహం కావాలి. నాయన విక్రమ్, ధర్మం కోసం న్యాయం కోసం నువ్వేం చేసినా నా అనుగ్రహం నీకు ఎల్లప్పుడూ. అమ్మా, ప్రస్తుతానికి మనం బ్రతికి బయటపడ్డా, ఎప్పటికైనా విక్రముడు రాకమానడు మన మీద కక్ష తీర్చుకోక తప్పడు. అంతేకాదు, మహారాజు కూడా మన మీద అనుమానం కలిగింది. ఇక ఆలస్యం చేస్తే సర్వం జగన్నాథం. అవునవును, ఏదో ఒక రాజకీయం వేసి. మహామంత్రి గారు, కాసేపు రాజకీయాల్ని విడిచిపెట్టి మనస్సులు విప్పి మాట్లాడుకుందాం. జరిగిందేదో జరిగిపోయింది, ఇక మీద మన ముగ్గురం ఒక త్రాటి మీద నడిస్తే తప్ప ప్రయోజనం లేదు. ప్రయోజనం ఉంది అనుకుంటే నడవడానికి నడపడానికి మాకే అభ్యంతరం లేదు. అయితే మన ముగ్గురం రాజ్యాన్ని మూడు భాగాలుగా పంచుకుందాం. అయితే సరే, ఈ రాత్రికే మహారాజు పని సర్వం జగన్నాథం. కానీ మా సోదరి పసుపు కుంకుమకు అర్థమై సర్వం జగన్నాథం. నాకెందుకో భయంగా ఉంది నాయన. అమ్మా, నా హృదయం కీడునే శంకిస్తోంది. పెళ్లి ఎలాగైనా నీ తండ్రి గారిని కాపాడుకు. అమ్మా, అంత అవమానం జరిగిన తర్వాత మళ్ళీ కోట్లు అడుగుపెట్టబట్టాలా? విక్రమ్, పంతాలకు పట్టింపులకు ఇది సమయం కాదు నాయన. ఎన్ని జరిగినా స్త్రీకి భర్త కంటే వేరే ఎవ్వరూ ఎక్కువ కాదు. వెళ్ళు నాయన, నా మాట విని వెళ్ళు. అమ్మా. విక్రమ్, ఒక్క మాట మాత్రం గుర్తుంచుకు, నీ తండ్రి లేని మరుక్షణం నీ తల్లి కూడా ఉండదు. అమ్మా, నీ చేతులతోనే నీ తల్లి పసుపుకుంటా. అమ్మా, అమ్మా, పెడతాను, నా తండ్రిని రక్షించుకుంటాను, నీకు వచ్చిన అపనింద తొలగిస్తానమ్మా, తిరిగి మహారాజు గారితో నిన్ను సందర్శిస్తాను, ఆశీర్వదించు. విక్రమ్, ఆ సర్వేశ్వరుడి కృప నీకు ఎల్లప్పుడూ ఉంటుంది నాయన. విక్రమ్, ఆనాడు కన్న తల్లి దాస్యాన్ని బాపిన గరుత్మంతునిడా, ఈ కర్తవ్యాన్ని నెరవేర్చుకురా. మామ చూడు నాయన, ఆవేశం అన్నిటికీ మంచిది కాదు. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, మోసాన్ని మోసంతోనే చేయించాలి. అలాగే మహారాజు. బావా, ఇక మన కర్తవ్యం. కర్తవ్యం? అరే గజం, ఈ అవంతి సామ్రాజ్యంలో రేపటి నుంచి ఇరువురు వ్యక్తులు తిరగాడబోతున్నారు. వాళ్ళెవరు? ఒకడు కదలడు, ఇంకొకడు వదలడు. ఎవరు? ఏటి భుజంగం అంతా ఒకేసారి వచ్చారు అర్ధరాత్రి వేళ? రాత్రి వేళల్లోనే రాజకీయాలు బాగా రాణిస్తాయి. ఏంటి కుట్ర? కుట్ర కాదు మహారాజా, రాజకీయం. ఇంతకాలంగా పాలించి పాలించి అలిసిపోయిన మీకు విశ్రాంతి అవసరం బావు గారు. భుజంగం, నువ్వు నువ్వు కూడా ఆవేశపడకండి బావు గారు, ఆప్తుణ్ణి కాబట్టి సజీవంగా బంధిస్తున్నాం. లేకుంటే వైకుంఠానికే పంపించేవాడు. నీచులారా, మీరందరూ తిన్న ఇంటికే వాసాలు లెక్క పెట్టు కృతజ్ఞులు.
తెలియక రత్నం లాంటి నా బిడ్డని దూరం చేస్తున్నాను. మీరందరూ ఆడే కపట నాటకం నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ చాలా ఆలస్యంగా అర్థమైంది. ఎక్కడ రాజా చెప్పండి, మాట్లాడారా? సరిత, రాజ్యాకాంక్షతో రక్త సంబంధాన్నే తెంచుకుంటావా? నీ సుఖం కోసం నీ సోదరి జీవితాన్నే సర్వనాశనం చేస్తావా? చెప్పు. అనమ్మా అను, గతి లేక మీ పంచలు చేరాను. మతి లేక నీ కోసం నీ బిడ్డడి కోసం నువ్వు చెప్పినట్లా ఆడాను. ఇప్పుడు నీ చేత దీవెనలు పొందుతున్నా. నాకు ఈ శాస్తి కావాల్సిందే. అన్నయ్య, నీకు తెలియకుండా నీ ప్రమేయం లేకుండా కోటలో ఈ కుట్ర ఎలా జరిగింది? మహారాజు మాయం చేసింది ఎవరు? ముఖ్యమరమ్మా, ఆ పెద్దరాణి కొడుకు విక్రముడు. విక్రముడు నేడో రేపో కోట మీదకి వచ్చి పడతాడు. నిన్ను నన్ను అందరినీ నాశనం చేస్తాడు. చేస్తాడు. మీరంతా గాజులు తొడిగించుకుని కూర్చున్నారా? ఏం చేయమంటావు? నేను రాజుగారి బావమరిదిని మాత్రమే. ఏం చేయడానికైనా ఏదైనా అధికారం ఉంటేగా. ఉంటే ఇన్ని దౌర్జన్యాలు జరగనిచ్చేవాళ్ళమా? ఆ విక్రముడి ఆటలు సాగనిచ్చేవాళ్ళమా? అన్నయ్య, నీకు కావలసిన అధికారాలన్నీ ఈ రోజే ఇస్తున్నాను. అని మన నోటితో అనుకుంటే ప్రజలు నమ్ముతారా తల్లి? ఇదిగో రాజశాసనం, దీని మీద సంతకం చేస్తే తర్వాత ఎన్నైనా చెయ్యొచ్చు. రాజశాసనమా? అదేనమ్మా, మీరు నోటితో చెప్పిందే చేత్తో రాసుకుంటాం. ఆ ఖాళీ పత్రం మీద సంతకం చేయండి. సరే. ఎందుకన్నా నవ్వుతున్నారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టలేదు సరిత. కారాగారంలో మహారాజు గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు అక్కడే కాలక్షేపం చేయండి. ప్రాణాలు తీయకుండా బావగారి వద్దకే పంపుతున్నాను. తీసుకెళ్ళండి. రాబోయే మహారాజు గారికి స్వాగతం, సుస్వాగతం. దయచేయండి, రేపటి నుంచి రాజకీయ రణగుణధ్వనిలో పడిపోతారు. ఈ రోజు ప్రశాంతంగా పసందుగా గడపండి. మహామంత్రి గారు ఏర్పాటు చేసిన విందు స్వీకరించి స్వర్గ సుఖాలను చవి చూడండి. మీ అందరి ఆదరాభిమానాలకు కృతజ్ఞుణ్ణి. ఆయన చిరంజీవి ఇక కాని. మహామంత్రి గారు, నన్ను కూడా మీరు రాజకీయం. తీసుకెళ్ళి చెరసాల బంధించండి. జగన్నాథు.